బీఆర్ఎస్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణను తామే సాధించామని బీఆర్ఎస్ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకుంటే రాష్ట్రం ఎలా వచ్చిందని ప్రశ్నించారు. తెలంగాణ మేము ఇవ్వకపోతే ఇంకెవరు ఇచ్చారని ప్రశ్నించారు. ఆనాడు కాంగ్రెస్ తెలంగాణ ఇస్తేనే బీఆర్ఎస్ 10 సంవత్సరాలు అధికారంలో ఉందన్నారు. తాము ఎంపీలుగా తెలంగాణ కోసం పోరాడామని గుర్తు చేశారు. తప్పకుండా మీరు ప్రజల ప్రజలు రాలే ప్రజలు ఒక నిమిషం ఆగే ఒక నిమిషం. సిద్దిపేట ప్రాంతానికి సంబంధించి వారు చెప్పినట్టుగా అది వాటర్ ప్రాజెక్టుదా ఇంకేదా ఆ డెఫినేషన్ పోలేదు. అక్కడ నుంచి బకాయిలు రావాల్సి ఉండే, వారు గౌరవ సమర్థవంతమైన శాసనసభ్యులు బిల్లు కట్టేయాల్సి ఉండే అన్నారు తప్ప దానికి మీరు అంత దొంగ దొంగ అంటే బుధాలు తడుముకునే అవసరం లేదు. తర్వాత మీరు చెప్తా ఉన్నారు ఇవాళ, అరే నేనేమంటే బుధాలు తడుముకునే అవసరం లేదు, ప్రజల గురించి మాట్లాడలేదని చెప్తా ఉన్నాం కాబట్టి చెప్తా ఉన్నా. తర్వాత అధ్యక్ష ఇంకొక మాట ఇలా తెలంగాణకు సంబంధించి చెప్తారు, తెలంగాణ కాంగ్రెస్ చేయకపోతే ఒళ్ళు తెచ్చింది అధ్యక్ష. ఇలా తెలంగాణ తెస్తేనే మీరు 10 సంవత్సరాలు మంత్రులైనరు, దయచేసి ఆ విషయం మర్చిపోద్దు. ఇలా తెలంగాణ తేకపోతే తెలంగాణ పార్లమెంట్లో ఆర్టికల్ 3 ఇవాళ మీ పార్లమెంట్ సభ్యులు కేశవరావు గారు కానీ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు లేకపోతే తెలంగాణ ఎక్కడ అధ్యక్ష? ఇలా వీళ్ళు మాట్లాడతారు ఆనాటి నాయకత్వ కానీ చెప్తానా అన్ పార్లమెంట్ అయితే తిరుగుతాం కానీ వీడికే ఏం నాకుండా పోయినా కూడా పార్లమెంట్ లో తెలంగాణ బిల్ పాస్ కాకపోతే రాకపోతే అధ్యక్ష. ఆనాడు స్పీకర్ లోక్సభ స్పీకర్ ఆనాడు సభ్యులు ఓ పోడియం దగ్గర నిర్ణయిస్తుంటే కూడా బిల్లు ఏ విధంగా బాధ్యాలు చేస్తే ఇట్లా మాట్లాడితే ఇట్లా పొరుగుతే ఎట్లా నడుస్తాయి అధ్యక్ష? నేను అడుగుతా ఉన్నా ఇలా బరాబరుగా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.